Thank you.
Oh, I love you, but I love you.
నేను సత్యాప్రేమను ముందులో నన్ను పరీక్ష చేయాలని చెప్పాను. గోపాల, నీ ముఖ ప్రీతిగా పలుకులకు నేను ఇక మోసపోతాను. నీ మాయ మాటలు నేను Yeah.
Thank you.
సేనానాయక తంభాసుర ప్రభు మన రాజ్యమునందు విశేషములు ఏంటి? తమ దిగ్విజయాత్రకు సన్నాహములన్నీ పూర్తయినవి. ఇక దేవలోకంపై మన సైన్యమంతా ఎప్పటికప్పుడు దండించుతామా అని తమ ఆజ్ఞ ప్రకారం ఎదురుచూస్తున్నారు. బలా తంభాసుర ఫల సత్వరమే అమరలోకము జయించి చూడు ఇక్కడ నుంచి నీ నామమునే పలికెదరు. ఓం నరకా
Hey,
అలాగే ఈ రోజు ఆత్మీయ అతిథి గుప్తా గారు సాయి కళాశాల నిర్వాహకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాభిమానులకు కళా పోషకులకు అందరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము। సాయి కళా శ్రవంతి వారు ఈ రోజు 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉదావహం హర్షనీయం। ఎందుకంటే ఈ యాంత్రిక యుగంలో వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు అంటే 27 సంవత్సరాల పాటు ఈ నాటక కళలను ప్రోత్సహిస్తూ ఇలా కార్యక్రమాలు నిర్వహించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు। నాటకం అంటే ఎన్నో కళల సమాహారం నాట్యం అభినయం ఆహార్యం సంగీతం రంగాలంకరణ రంగోద్దీపనం ఇన్ని కళలను సమాహారం చేసుకుని సమ్మిళితం చేసుకుని నాటకం వేయాలి ప్రదర్శించాలి అంటే ఇన్ని హంగులు ఏర్పాటు చేసుకోవాలి। అంటే ఇంత మంది ఇన్ని విభిన్నమైనటువంటి రంగాల్లో ఉన్న కళాకారులను సాంకేతిక నిపుణులను సంగీత శ్రేష్ఠులను ఇంత మందిని సమన్వయం చేసుకుని ఒక కార్యక్రమం నిర్వహించాలంటే మరి అది ఎంతో కృష్ణతరమైనటువంటి విషయం। మరి అలాంటి కార్యక్రమాలను ఈ రూపకల్పన చేసుకుంటూ నాటకాలు ప్రదర్శించుకుంటూ నాటకాలను సజీవంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సాయి కళా శ్రవంతి వారిని ఎంతో అభినందిస్తున్నాము। ఇది ముందు తరాలకి ముందు రోజులు కూడా ఇది ఇలాగే దిగ్నిర్భూతంగా దిగ్విజయంగా ఎన్నో వసంతాలు జరుపుకొని ఇంకా ఎంతో మంది కళాకారులను కళాభిమానులను కళా పోషకులను రంజింపజేయాలని మరి వారి యొక్క విశిష్టత ఏమిటంటే ఈరోజు కళాకారులే కాకుండా రంగస్థల కళాకారులే కాకుండా కళాభిమానులను కళా పోషకులను ఇంకా కళా శ్రేయోభిలాషులను కూడా వారు ఈ రోజున ఈ కార్యక్రమంలో సన్మానం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం। ఇది వారి బహుముఖ దీనికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను। ఇక వారు ఎంతైనా అభినందనీయులు ఇలా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను సమర్పిస్తారు సోమయాజు గారు కర్మేద మన సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిరూపాలు పద్య నాటకం ప్రదర్శించడానికి ముఖ్య ఉద్దేశంతో శ్రీ సాయి కళాశ్రవంతి సాంస్కృతిక సేవా సంస్థను శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు ఎన్జిఓ కోలి వాస్తవ్యులు 1991లో స్థాపించి అప్పటి నుండి ప్రతి పండుగ రోజుల్లోనూ వనస్థలపర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల్లోనూ వారి యొక్క ఉత్సవాలను కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఇతరమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ దేవాలయం జరిపినటువంటి కార్యక్రమాల్లో వారు కళా సంస్థ నాటకాలు ప్రదర్శించుతూ అనేక మంది కళాకారులు ఆదరాభిమానాలు పొందుతూ 1999 సంవత్సరంలో సంస్థను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది। అయితే అప్పటి నుండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా అనేక పట్టణాల్లో కూడా ఈ సంస్థ తరఫున కృష్ణరాయవరం రామాంజనేయ యుద్ధం గయోపాఖ్యానం సత్యహరిశ్చంద్రియం చింతామణి సత్యభామ విజయం పార్వతీ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం సీతారామ కళ్యాణం గణపతి మహత్యం శ్రీకృష్ణ సత్య అనేటువంటి వివిధమైనటువంటి నాటకాలను ప్రదర్శించడం జరిగింది। హైదరాబాద్లోని ముఖ్యమైనటువంటి రవీంద్ర భారతి త్యాగరాయ హర్షభ అనేకమైనటువంటి కళాక్షేత్రముల యందు నాటకాలు ప్రదర్శించి కళాభావాల యొక్క మరియు పత్రికల వారి యొక్క అభిమానం పొందుతూ మొన్న తిరుపతిలో జరిగినటువంటి గరుడ అశ్వ హనుమ అవార్డు ఏర్పాటు చేసిన నాటక పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది। అంతేకాకుండా ఆ నాటకంలో శ్రీ సాయి కళాశ్రమ సంస్థ ద్వారా పాల్గొన్నటువంటి కళాకారులకు అవార్డును పొందడం కూడా జరిగింది। అదే గత 4 సంవత్సరాల నుండి కూడా రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య వనశంకర్ వారు ఏర్పాటు చేసినటువంటి సప్తాహాల్లో
संवर कथनाट मन प्रदर्शन का प्रति प्रति कलाकार प्रोत्साहन संस्थ मुझे सतोषिस्ना अंत का रसगंधि संस्थ वस्थ को पूर्ति प्रोत्साहन अच्छा मन जगह गोदावरी पुष्कर स्वामी में तेलंगा राष्ट्र भाषा सांस्कृति शाख वारी तरफ धर्मपुर नाटक प्रदर्शन जी अंका संस्थ या मुख्य उद्देश्य सांघिक साहित्य सांस्कृतिक कला पोषित वाट संबंध कलाकार प्रोत्साह छोटी कला संस्था तो स्वच्छंद मुझे सागत इरव संवरा उत्साह आनंद पूर्ति शुभ सदर्भ में मरी रेप रोज रेप रोजना रे पौराणिक पद्यनाटका श्री 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 पद्मावती समेत वेंकटेश्वर स्वामी देवस्थान सभावेदिकों प्रदर्शन जो अच्छे सदर्भ का मैं संस्थ अकम का सहकारी राष्ट्र भाषा सांस्कृतिक शाख वारी मरी चलचित्र टीवी मरी नाटक रंग अभिवृद्धि संस्था तेलंगा आंध्र रीजियन वारी आंध्र प्रदेश राष्ट्र भाषा सांस्कृतिक शाख वारी श्री 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 पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देवस्थान वारी मरी रंगस्थल कलाकार अभिमान समाज व्यवस्थल वारी అదే కాకుండా వేదభూమి అనే సంస్థకు ఎందరో కళాభిమానులు కళాకారులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సంస్థకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. హే లక్ష్మయ్య గారు, దేవస్థానం చైర్మన్ గారు, వారందరికీ కూడా సేవ దృష్టాలవంతులు మరియు అయ్యో
नमस्कार अपना वेंकटेश्वर गारु पिलिस्ते एदो कार्यक्रम उंदि कदा अनि वच्चानु बट इंत चक्कटि कार्यक्रम इंत मंचि नाटकं इक्कड जरुगुतुंदनि नेनु ऊहिंचलेदु నేను ఇక నాటకం చూసిన తర్వాత వీళ్ళ వేషధారణ వీళ్ళ నటన ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎంతకాలంగా అప్పుడు వెంకటేశ్వరరావు గారు 20 సంవత్సరాలు పరిచయం నాకు కానీ మరి ఇక్కడికి వచ్చి నేను ఈ నాటకం చూడడం మాత్రం కొనలేదు. ఈ రోజు చూసి నేను చాలా అద్భుతంగా ఉన్నది. వీళ్ళతో పాడిన సినిమా ఒక నాటకం అంటే చతుర్చేసి కళలు ఉంటే కానీ ఒక నాటకం పూర్తి కాదు. మరి అన్ని కళలను ఉపోషణ బట్టి వీళ్ళు చేసిన కార్యక్రమాలను చూస్తే తన్మయంతో మాట్లాడకుండా ఉన్నది. అంత చక్కటి కార్యక్రమాలు ఇది ఇతరులకి నాటకాలు వేయటం అంటే అది వేయటండి. ఈ పని చేసినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు సన్మానం చేయడం నేను అర్హంలో కాదు నాకు తెలియదు. కానీ ఈ కళాకారుల ముందర మాత్రం నేను చాలా చిన్నవాడిని. వాళ్ళ కళలో ఎంతో నిష్ణాతులు గొప్పవాళ్ళు అయిపోయినారు. ఈ సాయి శ్రవంతికి కళా శ్రవంతికి మరి నాకు కూడా అవకాశం ఇచ్చి ఇతోనికంగా సేవ చేయడానికి మరి ఆర్థికంగా సహాయం చేయడానికి అవకాశం కల్పించినందుకుగా పెద్దలు కోరుతున్నాను. వాళ్ళు అంగీకరిస్తే నేను 10,000 రూపాయలు ఇమీడియట్గా వీళ్ళకు నాటకాలు ఇస్తున్నాను. ఇది ఈ రోజు నన్ను సన్మానం చేసినందుకు కాదు, ఇంత చక్కటి కార్యక్రమం చూసినందుకు నేను సంతోషపడుతున్నాను. ఈ కళ ఇంకా 10 కాలం పాటు జరుగుతూ ఉండాలి. దీంట్లో యువకుల్ని కొత్త వాళ్ళని కూడా కలుపుకుంటే ఈ అంతరించిపోతున్న కళను దానికి మళ్ళీ ఆదరణ కల్పించాలన్న సదుద్దేశంతో ఇప్పుడు ముందు ముందు కూడా వాళ్ళు ఎప్పుడూ అడిగితే అప్పుడు మేము వాళ్ళని ఆడుకోవడానికి సిద్ధంగా ఉండవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఒక మంచి వ్యాపారవేత్త వారు అనేకమైనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి దేశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మరి క్షేత్రాలను అనేక మందిని తీసుకువెళ్ళి ఆ క్షేత్ర సృష్టించేటువంటి వారు వారికి మరి నిత్యము కూడా సగవంతి వారి హృదయంలో ఉండి అలాగే వచ్చేటువంటి రోజుల్లో 9 శాతంలో శ్రీ దేవి సాగర్ సప్తాహం కూడా కానీ భక్తులతో తీర్చారు. అలాగే 2014లో 9 శాతం మహా శ్రీమద్ భాగవత సప్తాహం 450 మంది భక్తుల చేత తీర్చడం జరుగుతూ అలాగే 2015లో శ్రీ హనుమతి కథా సప్తాహం 700 మంది భక్తులు తీసుకెళ్ళి అక్కడ ఈ సప్తాహాన్ని చేయడం జరిగింది. అదే కాకుండా 2016 కురుక్షేత్రంలో మహాభారత గాథలు గోధలు అనేటువంటి దాన్ని 500 మంది శిష్యులు చక్కగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారికి భగవంతుడు ఆయుధాలు చేసేయడానికి ఇటువంటి సత్కార్యక్రమాలు ఇంకా చేయడానికి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. మరి ఇదే సమయంలో కార్యక్రమం అంటే కూడా తెలియదు, ఏమీ తెలియదు. నేను చిన్నప్పుడు మాత్రం ఈ భాగవతాలు అని మా ఊళ్ళో వాయివాయి అని ఆవిడకే మేము చూసేవాళ్ళం. కానీ 8 సంవత్సరాల తర్వాత సపో 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజే నేను ఈ వెంకటేశ్వర స్వామిలో నేను చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చాలా సంతోషం అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆ సినిమాలు ఇవ్వడానికి నాకు అసలు కుదరదు నచ్చదు. కానీ ఇలాంటి దానికి ప్రోత్సహించడానికి ముందుకు వస్తాను. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మా మార్చి చేసుకోవచ్చు. మళ్ళీ రేపు 14వ తారీఖు నైమిషారణ్యంలో కందాడి రామానుజాచార్య గారితో భాగవత సప్తాహ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి అవకాశం ఉన్న అతి తక్కువలో దానికి పాత్రపత్రాలు వేయించాం. నెక్స్ట్ ఇయర్ కాఠ్మండూలో నేపాల్లో మే 15 నుంచి 30 వరకు సామవేద షణ్ముఖ శరణార్థులు కూడా అక్కడ కార్యక్రమం ఇవ్వడానికి ఫిక్స్ అయింది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ముందు రావడానికి మేము పూర్తిగా సహకరించాలి. వ్యాపారాన్ని పూర్తి ముగించుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జీవితం జీవితం కలిపి 10 మంది సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లేదా అందరూ కూడా మా కార్యక్రమం పాల్గొని ముందుకు సహకరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ఒక సాయి కళా శ్రవంతి వారి అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులకు
मरी कला हृदय प्रेक्षक हृदय मरी और चकट कार्यक्रम रूप में मन वेंकटेश्वर स्वामी पवित्र स्थल में कार्यक्रम निर्वे गोप विशेष अंदर मामल सन्मा चार गोप विशेष दंपत सन्मान चकट कार्यक्रम रूप में जरिए वीर पेर पे कृतज्ञता मरी अंतरी कल बति पंद तुम्हें पाट पड़ता पापन वेंकटेश्वर गुजार सजीव वस्तु वाल वार कृषि की अभिनंदनीय मरी वार बृंदन एनो कष्ट नष्टाल ओचकू अनेक रकल इबूर वो फेसक रंग इंका प्रदर्शन इंका प्रजी इधी जीवितुक मरी भावित वारे अने कृषि तो बागार वारी कलाकार अभिनंदूक्टर गुर्तपूलपा वास्तवा वो एपड़ आपरेशन चुनारो मैं वार नाटक रंग प्रवेश चाल गोप विशेष निजा मरी आर्थोपेडिक हास्पिटल नू मैं समय एला दो मैं रिहर्सल चाल गोप समय के नैन रूम नाटका चूसा अभवे आभवा चूस्ते मरी मन रिहर्सल्वाली पवाले एंत इबंधी अभी बंदो रही मरी और कार्यक्रम अंत स्तंभिपोदी एम सारे इंतजार सर मे वो अंदर आगे सारे बाधा इलांट कार्यक्रम कष्ट संस्थ मुझक अभिनंदू मरी चला कलाकीन कार्यक्रम तुंदर थैंक यू वेरी मच चूँ मध्य पेको इक चूँ सर सर सुबारा गुजर मुझे रही